దేశాన్ని టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీకి దక్కుతుందని అన్నారు టీపీసీసీ సభ్యులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల గాంధీ చౌక్లో మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకనూరి బాలరాజు, మైనార్టీ నాయకులు ఖాజా హైమద్, టౌన్ కార్యదర్శి వెంగళ అశోక్, శ్రీరాముల వెంకటేశం, నక్క నరసయ్య, అంజయ్య గౌడ్, కాసర్ల రాజు, చిందం శ్రీనివాస్, సంగం శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్, సతీష్, త్యాగరాజు, మంగ కిరణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అలాగే సిరిసిల్ల పట్టణ బంధు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు వారు దేశానికి దేశం కొరకు ప్రాణాలు పెంచిన మహోన్నతమైన మన దివంగత ప్రధాని వారు ఏదైతే మనకు ఆలోచనగా ఆయనే ఫస్ట్ దేశంలో 21వ సెంచరీ చూస్తామని చెప్పిన టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వారి ఆలోచన విధానం ఉండేది పుట్టుకొచ్చింది. ఈరోజు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. అందులో వారి విజన్ 21వ సెంచరీ అని చెప్పి ఆ రోజు ఒక విజన్ ఇచ్చారు. అలాగే రిజర్వేషన్లు కానీ, యువతకు ఓటకు కానీ, మహిళలకు రిజర్వేషన్లు కానీ పార్లమెంట్లో వారి ఆధ్వర్యంలో బిల్ పాస్ చేసి వాళ్లకు అవకాశాలు కల్పించిన ఆ వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం చాలా ప్రధానిగా వారు దేశానికి వారు కాలాలు పెంచిన ఆ మహోన్నత మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆలోచన విధానానికి భారతదేశ 6వ ప్రధాని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ భారతదేశానికి ప్రధానిగా సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తూ రాజీవ్ గాంధీ గారు ఈ భారత రాజకీయాలకు అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు సంజయ్ గాంధీ గారు మరణం తర్వాత తల్లికి తోడుగా ఈ యొక్క రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి, ఆ తదుపరి 1984 అక్టోబర్ 31 నాడు ప్రధాని ఇందిరాగాంధీ గారు దారుణంగా కిరాతకంగా చంపబడిన తర్వాత ఆ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు కన్నా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతోనే ఇలా ఐటీ రంగం భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్లు కానీ సెల్లులు కానీ చూస్తున్నాం. అంటే అది యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే. అలాగే యువతను రాజకీయాలకు రావాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకు కుదించి యువతను రాజకీయాలకు ప్రోత్సహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క ఆలోచన విధానంతో ఇలా మొత్తం భారతదేశం బడుగు బలహీన వర్గాల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ, మహిళల గురించి కానీ ఆలోచించి ఎన్నో ప్రణాళికలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు ఉంచినటువంటి మహోన్నతమైన వ్యక్తి.
ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా చేపట్టినప్పుడు ఏనాడు కూడా అంత పెజార్టీ రాలేదు. మొత్తం పార్లమెంట్లో 80% మెజార్టీతో ఆ రోజు ఎంపీ గెలిచి వారు ప్రధానిగా పదవులు చేపట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారు చేపట్టినటువంటి ఏదో ఐటీ విప్లవాన్ని ఈరోజు గ్రామ గ్రామాన కూడా మనమందరం కూడా వీక్షిస్తున్నాం వారి యొక్క ఆలోచన విధానంతో. ఈ విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ఇలా ప్రాజెక్టులు కానీ వ్యవసాయం కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగం కానీ ఈ విధమైనటువంటి ఆలోచన విధంతో ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి ప్రధాని గారు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా వారి బాటలో నడిచి వారి యొక్క ఆలోచన విధాని వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె కార్యకర్తల వలె వారి అడుగుజాల్లో నడుస్తామని తెలియజేస్తూ వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాము. రాజీవ్ గాంధీ.